సిటీ మా. ఫస్ట్ అయితే మా సెలబ్రిటీస్ కి ఫ్యాన్స్ నుంచి మెసేజెస్ వచ్చాయి, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నిఖిల్ కి. హాయ్ నిఖిల్. హాయ్, దిస్ ఇస్ జ్ఞాని. కరెక్ట్ గా చదువు, జ్ఞానేశ్వరియా? జ్ఞానేశ్వర్ చేసే ఉంటాడు, ఆడైతే చేసే ఉంటాడు, ఆడే చేస్తాడు. అయినా జ్ఞాని రోజు ఇక్కడ సెట్ లో కలుస్తున్నా కదా, ఏం రాస్తున్నావు అంటే అది నాకు డైరెక్ట్ చెప్పడానికి సిగ్గయ్య అలా రాసిన. ఏం రాస్తాడు? నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఓకే, తప్పే ఉంది, ఇది చాలా పెద్దది. మనసు, ఇద్దరం కలిసి చేద్దాం. లంచ్ లంచ్ ప్లీజ్. ఈ రోజు అయినా నువ్వు నన్ను కలు, ఈవినింగ్ 5:00 కి ఆఫ్టర్ షూటింగ్. అంటే రోజు కలుస్తున్నారా? Yes, కలుస్తాం, తప్పే ఉంది. మా ఇంటికి వస్తే దొరికిపోదాం, అన్ని కార్ లోనే. అంటే లగేజ్ అంతా కార్ లోనా? అమ్మ బాబో, వీళ్ళిద్దరు పర్సనల్స్ ఏంటి? మీరు మీరు పక్కకి వెళ్ళి మాట్లాడుకోండి. ఇచ్చి సూర్య గారికి కూడా మెసేజ్ వచ్చింది, కానీ అదేంటో లాస్ట్ లో చెప్తాం. నాకెవరో చేయరా జనరల్ గా, అక్కడ మెసేజ్ చేయరేమో, కానీ ఇక్కడ నుంచి ఫ్యాన్స్ మెసేజ్లు ఉంటాయి కాబట్టి. సో లాస్ట్ లో చెప్తాం మెసేజ్ ఏంటో. సో క్వశ్చన్ ఏంటి అంటే, ఎలాంటి సమయంలో వీడు ఎర్రి పప్ప వాడు కొండెర్రి పప్ప అనాలనిపిస్తుంది? ఈ క్వశ్చన్ ఎవరైతే క్రేజీగా ఆన్సర్స్ చెప్తారో వాళ్ళు 100 పాయింట్స్ గెలుచుకోవచ్చు. ఇందాక జోకులు చెప్పినప్పుడు జ్ఞానం చూసి అట్లానే అనుకున్నారు. నేను ఎర్రి పప్ప, నువ్వు కొండెర్రి పప్ప. నేను ఎర్రి పప్ప, నువ్వు కొండెర్రి పప్ప. ఓకే, ఏదైతే ఇతర పప్పలమే. ఇందులో కూడా పంచుకున్నారు చూసావా, మీకన్నా ఎర్రి పప్పలు ఎవరు లేరురా. నేను కందిపప్పు, ఆడు గన్నెర పప్పు. కొంచెం మింగు, గన్నెరి పప్పు పేడ వదులుద్ది. చెప్పండి, ఎవరు చెప్తారు ఫస్ట్? చెప్పులు అరిపోతాయని చెప్పి సంఖలో పెట్టుకొని తిరిగే వాడిని చూస్తే వీడంత అరిపప్పు అవ్వలేదు అనిపిస్తుంది. అందుకేనా మనం చెప్పులు వేసుకు రాలేదు. ఆ పాప చెప్పులు ఎవరు కొట్టేస్తాయి? హలో, దిస్ ఇస్ మైస్. దిస్ ఇస్ మైస్. మైస్ అంటే ఏంటో తెలుసా నీకు? అంటే ఐస్ అయితే కాదు అది, ఐస్ అయితే కాదు అది. ఇలాంటి టైంలో వీడు పెద్ద ఎర్రి పప్పరా అని అనాలనిపిస్తుంది. వెరీ గుడ్, క్రేజీ. నెక్స్ట్ క్రేజీ ఆన్సర్. హాయ్ అన్న, హాయ్ వదిన. హాయ్ అన్న, హాయ్ వదిన. మైక్ వినిపిలేదంట, మళ్ళీ చెప్పరా? హాయ్ అన్న, హాయ్ వదిన. అరే వాడు ఇంతకన్నా క్రేజీ ఆన్సర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నాకు తెలిసి హాయ్ అన్న, హాయ్ వదిన అని అక్కడ అంటున్నాడేమో. కాదు కాదు, మీ ఇద్దరికి అది ఆన్సర్ చెప్పు. బ్యూటీ పార్లర్ కి కూడా అమ్మాయిలు మేకప్ వేసుకుని వెళ్తారు చూడండి, అప్పుడు వీళ్ళంత ఎర్రి పప్పలు ఎవ్వరు లేరు అని అన్నారు. మాకు 2 విజిల్స్ పడాలి. ఎందుకు? బోల్ సార్లు చెప్పించారు ఆడుతో. 2 వేసాం కదమ్మా. నువ్వు చూసావు అశ్విని మేకప్ వేసుకొని బ్యూటీ పార్లర్ వెళ్ళినా? నేను అసలు పార్లర్ కి వెళ్ళను, ఇది న్యాచురల్స్ న్యాచురల్స్. ఓలపు ఓలపు, ఏమన్నా ఇది న్యాచురల్ చెప్పుడే నాకే సిగ్గేస్తుంది. నెక్స్ట్. హాయ్. హాయ్. మన ఇద్దరం ఒకటే స్కూల్ కదా? అవును, కరెక్ట్ గా 20 ఏళ్ళ క్రితం నువ్వు అదే స్కూల్. నేను నీకన్నా 1 ఇయర్ పెద్ద కదా? అవునా? కాదమ్మా, అమ్మాయి అమ్మాయి కాదమ్మా, అమ్మమ్మ 40 ఏళ్ళు పెద్ద. నిఖిల్ తాత. సరే, ఇప్పుడు నీ పాయింట్ ఏంటి? క్రేజీగా ఆన్సర్ చెప్పు. ఇలాంటి వాళ్ళు చూస్తే ఎప్పుడు ఎర్రి పప్ప అనాలనిపిస్తుంది? నిఖిల్ ఎర్రి పప్ప. ఏదైనా అంటే నిజంగా ఎర్రి పప్ప అయినా సరే అలాంటి క్యూట్ క్యూట్ గా ఎల్లి పప్ప అంటే నిజంగా సూపర్. ఇప్పుడు మంచి హీరో వస్తాడు చూడు. ఏదమ్మా వస్తారు ఎర్రి పప్ప అనమ్మ? చైనీయల్లా క్యూట్ గా ఉంది కదా, ముద్దు పెట్టించుకుంటా. పోనా అమ్మాయి వద్దులే, అంత దూరంగా ఉంది. ఎంతసేపు యాంకరింగ్ చేయమని మీరెక్కిపోతాడేంటి, నాకు అర్థం కాదు. వానలో కూడా గొడుగు పట్టుకొని మొక్కలోకి నీళ్ళు పోసి ఆనంత ఎరిపప్పు అవ్వడు. సూపర్. కానీ ఫేవరెట్ హీరో ఎవరు నిఖిత? దేవరకొండ. మీ టీమ్ లోనే ఒక విజయ్ దేవరకొండ ఉన్నాడని తెలుసా? తెలుసు. మరి అడుగు, నీ ఫేవరెట్ డైలాగ్ అంటే అడుగు. నిన్నే కాదు, సాయంత్రం 6:30 కల్లా ఫోన్ రావాలి.
లేదంటే మీ అయ్యకి నీకు కూడా వగులుతుంది. చెప్పానికి ఇప్పుడు జ్ఞాని జ్ఞాని టీం నుంచి ఎవరు ఎవరు లేస్తారు నెక్స్ట్ క్రేజీ ఆన్సర్? నీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. అల్లు అర్జున్ అన్నావు కాబట్టి అల్లు అర్జున్ వాయిస్ చేసి చూపిస్తాడు ఇప్పుడు జ్ఞానేశ్వర్. వేదంలో అనుష్క లాగైనా పర్లేదు. పుష్పల సాంగ్ డాన్స్ పెడితే వెట్రు చేద్దాం. అరే ఏం చేస్తున్నారా? అదే శ్రీవల్లి సాంగ్ లో డాన్స్ వద్దా స్టెప్. సరే ఒక డైలాగ్ చెప్పు అల్లు అర్జున్ లాగా. ఓకే థ్యాంక్ యూ. సరే ఆన్సర్ అనే చెప్పమ్మా. బట్టతల ఉన్నాడు దువ్వెన కోసం బేరం ఆడితే వీడంతా ఎర్రిపప్పు ఎవరు ఉండరు అనిపిస్తుంది. క్రేజీ ఆన్సర్ అంటే జ్ఞాని వెళ్ళి దువ్వెన కోసం ఎత్తుక్కుంటే ఎలా ఉంటుందా వాడిని ఎర్రిపప్ప అంటారు అన్నమాట. రోడ్ మీద పోతారు కదా ఎవరైనా వాళ్ళని చూసినప్పుడు ఇంతేంద్రబాబు అనుకుంటాం. తప్పు అన్న అలాంటప్పుడు వెళ్ళి చెప్పాలి దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఇంకా నేను దగ్గరికి వెళ్ళి చెప్పెట్టాలి. నిఖిల్ లాంటి అందమైన అబ్బాయి అశోక్తో యాంకరింగ్ చేసినప్పుడు ఇటు పెద్ద ఎర్రపప్ప. నాకు అర్థం కాలేదు సార్. అందమైన అబ్బాయి అన్నందుకు నేను ఆనందపడాలో, ఎర్రి పప్ప అని తిట్టినందుకు నేను బాధపడాలో, మొత్తానికి ఏమైనా నీకు పాయింట్ అర్థమైంది కాబట్టి. కానీ క్రేజీ ఆన్సర్స్ వచ్చేసో ఇద్దరు టీమ్స్ వైపు. కానీ ఇప్పుడు మా మెంటర్స్ ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారో చూద్దాం. జ్ఞాని అండ్ సూర్య రెడీ? ఆ నేను చెప్తా. ఓకే సూర్య రెడీ? ఎస్. లేచాడు కదా వాడే చెప్పమను. చెప్పరా? నేను కూర్చుంటాను. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. మరి ఎందుకు లేచినారా నువ్వు చెప్పు. అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి బండి మీద పోతురు, స్పీడ్ బ్రేకర్ వచ్చింది, స్పీడ్ గా పోతున్నాక కూడా అయినా బ్రేక్ పడితే లేదు చూడు, అప్పుడు అనిపిస్తుంది ఎంత ఎర్రిపప్పరా అని. ఏంటి మమ్మీ ఎవడు? అరే నవ్వచ్చు కదరా, అరే నవ్వచ్చు కదరా, జోక్ చెప్పరా. కరెంట్ పోయినప్పుడు కూడా ఫోన్ చార్జింగ్ పెట్టిన ఎర్రిపప్ప. స్పీడ్ బ్రేకర్ నొక్కలేదు, నా పేక తొక్కలేదు, నేను ఫ్యాన్ గురేసుకుని చచ్చాను, ఇలాంటివి ఏంట్రా? సూపర్. సో ఇద్దరు వైపుల నుంచి క్రేజీ ఆన్సర్స్ వచ్చి మా మెంటర్స్ కూడా చాలా క్రేజీగా ఆన్సర్స్ చెప్పారు. కానీ ఇద్దరులో క్రేజీ క్రేజీ క్రేజియెస్ట్ గా ఆన్సర్స్ మాత్రం ఇచ్చింది